ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై శ్రీరామ్. శివాజీ మహారాజ్ యొక్క విశేషాలు ఒక 5 నిమిషాలు విని తర్వాత మన ఎవరి కోచుల్లో వాళ్ళు వెళ్ళిపోదాం, వారి ముఖత విని నేర్చుకుందాం. ఈరోజు శివాజీ జయంతి కాబట్టి చిన్న గ్రామం
కాలంలో శివాజీకి సంబంధించినటువంటి వారు మహమ్మదీయుల నుండి తమను రక్షించుకోవడానికి వారి దగ్గర ఉద్యోగం చేసేవారు. అలా కొంతమంది దేశం యొక్క సౌభాగ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే జీవిక కోసం రాజులు కూడా శత్రువులకు సేవ చేయవలసిన దుస్థితి ఏర్పడింది. అలాంటి కాలంలో మన హైందవ ధర్మాన్ని రక్షించాలి అనే భావంతో పుట్టింది విజయాబాయి. విజయాబాయి భర్త మహమ్మదీయ ప్రభువుల క్రిందే తాను సేవ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కఠోరమైనటువంటి హిందూ భావముతో ఉన్నటువంటి విజయాబాయి తన కుమారుడికి ప్పటి నుంచే వీరత్వాన్ని రుణికోసింది. ఆ కారణంగా మాతృదేవోభవ అనేటువంటి భావనతో ఉండి తండ్రి దగ్గర ఎక్కువగా పెరగలేదు. ఎందుకంటే ఆ తండ్రికి కూడా తెలుసు, నేను పర ప్రభుత్వంలో ఉన్నాను, నా దగ్గర పిల్లవాడు ఉండకూడదు అని తెలుసు. ఆయన తన అంతటా తాను బ్రతకవలసినటువంటి పరిస్థితి విజయాబాయికి వచ్చింది. అయినా తనకు ఉన్న సంపదతో పిల్లవాడిని పెంచుకుంటూ కర్మము కోసం పిల్లవాడు పుట్టాలి. చాలామంది బంధువులు, ఆమె బంధువులు కూడా మహమ్మదీయుల చేత సంహరించబడ్డారు. అది గమనించి, నా పిల్లవాడు చాలా యోగ్యుడు కావాలి, పరులను ఇక్కడి నుంచి పానద్రోలేవాడు కావాలి అనేటువంటి సంకల్పం చేసింది. నేను ఇంత దూరం ఒక మాట చెప్పాను, అదేమిటంటే గర్భము నుంచే సద్గుణాలను మనం నేర్పితే పిల్లలకు వచ్చి తీరుతాయి. మనం నేర్పాలి అనుకోవడం లేదు, కాబట్టి వాళ్ళకు రావడం లేదు. కనుక జిజాబాయి పొట్టలో శివాజీ ఉన్నప్పటి నుంచి కూడా ఆలోచన చేసింది, ధర్మరక్షణ, దేశరక్షణ, స్వరాజ్య స్థాపన, అలాగే హిందూ రాజ్య స్థాపన అనేటువంటి భావాలతో ఇంటి ఉన్న కుమారుణ్ణి కన్నది, అలాగే పెంచింది. అలాగే 19వ ఏటనే అతన్ని ప్రభువుగా చేసింది. ప్రభువుగా చేసి అతన్ని నాయకుడిగా చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించేవాడుగా చేసింది. కాబట్టి శివాజీ వృద్ధిలో తల్లి యొక్క ప్రాధాన్యం చాలా ఉంది. కాబట్టి అలాంటి తల్లులు మన యువతులు కావాలి. మన భారతదేశంలో ఉండేటువంటి, ఇక్కడ ఉండేటువంటి, మన కుటుంబాల్లో ఉండేటువంటి యువతులు, కుటుంబాల్లో ఉండేటువంటి తల్లులు, చిన్న తల్లులు, సంతానాన్ని కనడానికి అర్హత కలిగినటువంటి తల్లులంతా ఈ భావంతో ఉండాలి. ఇప్పటికైనా అలా ఉంటే ఈ శివాజీ జయంతి సార్థకమవుతుంది. కాబట్టి భారతీయ సంస్కృతి శాశ్వతమైనది, అవిచ్ఛిన్నమైనది, సనాతనమైనది, సుప్రతిష్ఠితం కావాలి, ధర్మరాజ్యము, రామరాజ్యము ఏర్పడాలి అని మనం ఈ రోజున సంకల్పము చేసి బయలుదేరాము. రామరాజ్యము శివరాజ్యము వేరు కాదు. శివరాజ్యం అంటే మంగళకర రాజ్యము, రామరాజ్యం అంటే అందమైన రాజ్యం. అందరూ బాగుంటే, అందరం బాగుంటే అందంగా ఉంటాము. అందరికీ శుభం కలిగితే అందరం బాగుంటాం. కాబట్టి శివరాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి. అభిన్నమైన మన భక్తి సామ్రాజ్యం సర్వత్ర వ్యాపించాలి. ప్రభాకర శర్మ గారికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన అందరం ఇటువంటి పెద్దల సాంగత్యం మన భాగ్యం ఏంటంటే ఇందులో ఎన్ని భోగిలు ఉన్నాయండి? 20 భోగిలు, 21 ఇవి ఇక్కీసు, మేము లక్కీసు. అదే మనం తిన్నాం చిక్కీసు. ఇంత చిరియో నిద్రపోతే కదా.
హిందీ ఆంగ్లం తెలుగు అన్నట్టు వచ్చింది. సరే, విషయం ఏంటంటే మనం అందరం అన్ని భోగీలు. అదే అన్నమా ఎంతగా పుట్టు భోగులము మేము, హరిదాసులము మేము, నట నడిమి సిరిని మాకీయవనెనా. నువ్వేమిట్రా ఇచ్చేది, మేము పుట్టుబోగులం. అదే హరిదాసు అన్నవాడు హరి హరికి దాసు చేస్తాడు కాబట్టి అతను ఎప్పుడు కూడా ఎవరి పట్ల ఆధారపడి ఉండక్కర్లేదు. అది నీవే మాకు నిన్నే తలతుము, కావు మా నేరమించక కరుణానిధి నీ. అది ఓన్లీ పుల్లారెడ్డి గారు. నీవే పుల్లారెడ్డి గారు ఇవాళ ఈ రెండు రోజులు ఈ మూడు రోజులు వారి యొక్క వైభవమే ప్రకాశించుగాక. ఎందుకంటే వారి కృషి, వారి వారి మాధుర్య వ్యాప్తి, ఎందుకంటే వారు మిఠాయిల రూపంలో పంచిపెట్టారు. వారు మిఠాయిల రూపంలో పంచిపెట్టారు కానీ వారు లేకపోయినా వారి యొక్క వ్యక్తిత్వం స్వరూపాలు మాధుర్యం అలా కొనసాగుతూనే ఉండాలి. మరి మనం అందరం భగవంతుడి మీద ఆధారపడి ఈ భాగ్యాన్ని మన ఒక్కరమే పొందడం కాకుండా అందరికీ ఇవ్వాలి. ఇవ్వాలంటే మనం మన లోపల ఉండాలిగా. మన లోపల ఉండడం అంటే ఆ భావం మనకు పట్టాలి. రామనామ పాయ సఖే, కృష్ణనామ సక్కేరే, విఠల నామ తుప్పవ జవసి పాయ సప్పిరి శిరో. మీకు కన్నడం వచ్చా? రాబడం వల్ల కన్నడం వచ్చా? కన్నడం రావాలి. అది అన్నింటికంటే ఇప్పుడు పెద్ద భాష. కన్నడం వచ్చు కాబట్టే ప్రపంచంలో ఇస్లాం వ్యాప్తి చెందింది. వారి భాష అదే. మనకు కన్నడము రాదు, కన్నడము రాదు, వినడము రాదు, ఆ తినడం ఒకటే వచ్చు. అన్నమునకు ఆంధ్రము, ఆదరణకు అరవము. నా మాట కాదులే, పెద్దవాళ్ళు చెప్పింది. మన ముప్పవరకు సంవత్సరాల శాస్త్రి గారు వాడుతుంటారు. పలుకులుకు మలయాళము, కన్నడ మనోహరము, భూమి మురళీ గానము మనోహరము అని ఎవరు చెప్పారు? పెద్దవాళ్ళు చెప్పిన మాట చెప్తారు. అందుకే చూడండి, 600 అగ్రహారాలు ఇప్పుడు మాయమైపోయి పక్క ఊళ్ళో కలుపుకెళ్తున్నారు. అంటే చెయ్యి దాటి నెయ్యి కిందకి జారి అలా అగ్రహారాలు మాయమైపోయినారు. అని మనం తినడం ఎందుకు బాగా తినగలిగేటువంటి స్థితిలో ఉన్నామంటే, మన గోదావరి ఉంది, మన కృష్ణ ఉంది, చక్కగా అని పేరు సుందర సుందరంబాడి శంకరంబాడి సుందరాచార్య. మాకు తిరుపతిలో అలా బండి మీద ఎక్కుంటే గాంధీ రోడ్ పక్కన సందులో గోడ మీద అది లెక్కించబడి ఉంటుంది. నేను బండి అలా ఆపి ఓ పక్కన దాని మీద అలా ఉండిపోయి అది పాడేసి వెళ్తాను. ఏంటిది మా తెలుగు తల్లికి పల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళాలు, కడుపులో బంగారు కడుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు తరలించు మా తల్లి, గోదావరి కదలిదు కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, ముడిపాలముత్యాలు మా తెలుగు తల్లికి మల్లె పూదన్న, మా కన్న తల్లికి మంగళారతులు. తర్వాత రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మక్తి సుధీయుక్తి కృష్ణరాయ కీర్తి, మా చెవుల రింగుమణి మారు పోగేదాకా, మీ ఆటలే ఆడుతా, మీ ఆటలే ఆడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.
స్కూల్లో పాడట్లు వచ్చి ఎంత ఉందండి ఇందులో ఎంత ఉందండి పిల్లలు పాడారు స్కూల్లో మానేశారు ఇది స్కూల్లో అన్ని మానేశారు అందుకే నేను ప్రధానమంత్రికి లెటర్ రాయమని ఇంటర్వ్యూలో చెప్పాను పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను ఏమిటంటే బడైనా గుడైనా చచ్చైనా మసీదైనా ఉదయం వందే మాత్రం సాయంత్రం జరగడం దట్ షుడ్ బి మ్యాండేటరీ అర్థమైందా అది అన్ని చోట్ల ఖచ్చితంగా పాడబడితే ఈ తెలుగు నేల కాబట్టి ఇక్కడ మా తెలుగు తల్లి పాడబడితే వస్తుంది ఏది రాదు కల్మా పఠించడం వస్తుంది కల్మా అంటే తెలుసండి కల్మా తెలుదా కల్మా అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు రాజీవ్ గాంధీ ఇలా చేతులు పెట్టి చేశాడే దాన్ని కల్మా అంట ఇప్పుడు మీకు అర్థమైనా అర్థమవుతుంది ఇలా పెడతాను నానా అంటే మనది కర్మ మార్గం వాళ్ళది కల్మా మార్గం ఓకే వాళ్ళకి అది ఎందుకు వచ్చింది నేర్పబట్టి కదా వచ్చింది వజు అంటారండి శుభ్రం చేసుకోవాలి మొన్నటిదాకా కాశీ విశ్వనాథుడు ఎక్కడుండాడో అక్కడే వాళ్ళు శుభ్రం చేసుకున్నారు వందల సంవత్సరాలుగా ఎందువల్లంటే స్వాభిమానం లేని జాతి ఎప్పటికైనా నశించిపోతుంది మనం డైలాగులు వేయడం మానేయాలి హిందూ ధర్మాన్ని ఎవడు ఏం చేయలేడు అని డైలాగులు వేయకండి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో చేసేసారు ఒక్క హిందూ లేడు అక్కడ ఒక్క హిందూ లేడు పాకిస్తాన్లో ఏదో అరాకోరా ఉన్నారు అక్కడ రామాలయం ఇప్పుడు చికెన్ సెంటర్ అయిపోయింది అమ్మవారి గుళ్ళు ఇప్పుడు మరుగుదొడ్లు అయిపోయింది అర్థమైందా కాబట్టి ఎవడో ఏం చేయలేడు కబుర్లు చెప్పకండి ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు వెత్తలు అక్కడ ఇస్లాం గుళ్ళు కాల్ చేయడాలు భక్తుల్ని చంపేయడాలు అవన్నీ గతం ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది ఇప్పుడు నయా పాకిస్తాన్ ఏంటంటే బెంగాల్లో ముమైత్ ఖాన్ పరిపాలనలో హిందూ స్త్రీలున్నాయి అదే అసలు పేరు చెప్పాను మీరు ఏదో పేరు చెప్పారు నేను అసలు పేరు చెప్పాను ఏ ఈ ముమైత్ ఖాన్ పరిపాలనలో హిందూ స్త్రీలను ఎదిరిపోయి వాళ్ళు నాశనం చేసేస్తున్నారు అందువలన మనం మారకపోతే మారణకాండతో వారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఒక ఏక లక్ష్యం కలిగి ఉన్నారు ప్రపంచం అంతా పచ్చగా ఉండాలని మనం కోరుకుంటాం వారు అదే కోరుకుంటారు ఇన్ అనదర్ ఆస్పెక్ట్ మనమేమో సర్వే సంతునిరామ ఈ కాన్సెప్ట్ లో మనం పచ్చకుండాలనుకుంటాం వారి పచ్చదనం వేరు వారి పచ్చదనం వెచ్చని రక్తపు పెచ్చదనం అందుకని మన పచ్చదనం ప్రపంచానికి ఆనందకరం అందుకని అన్ని సమానమనే దరిద్రులు ఎక్కడైనా కనబడితే నిరూపించవాలి ఓకేనా నిరూపించమని చెప్పాలి మనకి ప్రమాదం వాళ్ళతో లేదు ఎల్తో మనం ఎవరన్నా ప్రచారానికి వస్తే అడ్డుకోవడం అరవడం అవి చేయకండి ఇప్పుడు వాళ్ళంతా మనకి పుట్టినోళ్ళేగా మరి బయట వాళ్ళకి ఏం పుట్టలే కదా నా డిఎన్ఏ ఇమానుయల్ డిఎన్ఏ నీ డిఎన్ఏ అస్దుద్దీన్ డిఎన్ఏ ఒకటే ఇది బ్రెయిన్ దొబ్బడం వల్ల అలా పక్క మతాలకు వెళ్ళిపోయారు తప్ప ఎవరు మనవాళ్ళు కాని వాళ్ళు ఎవరు లేరు ఎందుకని ఉన్నమాట అదే కాబట్టి ఈ మాట నేను చెప్పలే గులాం నబీ అజే చెప్పాడు మా పూర్వీకులంతా హిందువులే అందరూ చెప్తారు ఎందుకంటే ఉన్నది అదే కాబట్టి అందుకో పాటలో మేము చెప్పారు చాలా కాలం కదా ఏంటది జేమ్స్ ఫాదరు జాక్సన్ హై హై జాక్సన్ ఫాదర్ జైపాల్ జైపాల్ ఫాదర్ జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం అరే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా మిన్న వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా గతమంతా ఒకటేనన్నా మనమంతా ఒకటేనన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్నా ఇది స్వర్గము కన్నా నిన్న భారత్ పదకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వస్తి.